తర్వాత మన జగపతి బాబు గారు అయితే పుష్ప యొక్క క్యారెక్టరైజేషన్ గురించి అయితే చెప్తాడు. దీనిలో తినే బాధ ఏదో ఉంది. ఆ డైలాగ్ వచ్చేటప్పుడు మీరు గమనిస్తే చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లో బౌలర్లా మన పుష్పరాజ్ పక్కన చెల్తుంది, బట్ స్టిల్ అలాగే ఉంటాడు. అంటే చిన్నప్పటి నుంచి పుష్ప యొక్క ఫియర్లెస్నెస్ని, నెవర్ క్విట్ యాటిట్యూడ్ను డెవలప్ చేసుకున్నాడు అని ఇక్కడే మనకు క్లియర్గా అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా ఆ బాధ అంటారా, పుష్ప వాళ్ళ నాన్న ఉంచుకున్న ఆమెకు పుడతాడు కాబట్టి చిన్నప్పటి నుంచి అవమానాలు, మెయిన్గా వాళ్ళ అమ్మని సొసైటీని చూసే విధానాన్ని పుష్ప తట్టుకోలేకపోతాడు. సో దాట్స్ వై హీ నీడ్ ఏ బ్లేడీ రెస్పెక్ట్. దాట్స్ వై హీ బాట్ ఏ కార్ విత్ ద మనీ. దాట్స్ వై హీ టేక్ 4% స్టేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బీయింగ్ లవర్. దాట్స్ వై హీ క్రాస్ బౌండరీస్ కంట్రీస్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఫర్ దట్ బ్లేడీ ఫకింగ్ రెస్పెక్ట్. దాట్స్ పుష్ప. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. ఫాలో ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్డ్. చిన్న బార్లని ఏర్లేత వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్డ్.